హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నావు సేఫ్గా ఉన్నావు అని ఆశిస్తున్నాను ఫ్రెండ్ నీకు ఈ వీడియోలో ఒక మోడర్న్ మాంక్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఇతని మెడిటేషన్ ఏంటో తెలుసా జీసస్ కోసం తన సొంత క్యాథీడ్రల్ని నిర్మించడం ఇతను కొంచెం డిఫరెంట్గా కొంచెం స్పెషల్గా ఉన్నాడు కదా మరి ఆ మోడర్న్ మాంక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడు మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే మోడర్న్ మాంగ్ పేరు డాన్ జెస్టో ఈయన స్పెయిన్ లో ఒక క్యాథలిక్ కుటుంబంలో పుట్టాడు ఈయనకి దాదాపుగా ఒక పదేళ్ల వయసు ఉన్నప్పుడు స్పెయిన్ లో కొన్ని కమ్యూనల్ వార్స్ జరిగినాయి ఆ కమ్యూనల్ వార్స్ లో అక్కడున్న చర్చి ప్రీస్ట్లు అందరినీ చనిపోవడం చూశారు ఇంత ఘోరమైన సంఘటన అతని జీవితంలో బాగా గుర్తుండిపోయింది ఈ కమ్యూనల్ వార్స్ వల్ల తన చదువు కూడా ఆగిపోయింది ఆ తర్వాత ఇతనికి చూబర్ కిలోసిస్ రావటం వల్ల ఇతనికి ఎలాంటి చర్చలోనూ అనుమతి లభించలేదు ఇలాంటి కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ని తను లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్స్ అయ్యారు దీనికి ముప్పై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తన వారసత్వ పరంగా వచ్చిన స్థలంలో జీసస్ కోసమని తన సొంత క్యాథిడ్రల్ని నిర్మించాలని డిసైడ్ అయ్యారు ఈ డెసిషన్ తెలుసుకున్న వాళ్ళందరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు అతనిని ఒక పిచ్చివాడుగా అనుకున్నారు కానీ ఎంత మ్యాడ్నెస్ ఉంటే అంత పెద్ద క్యాథిడ్రల్ని నిర్మిస్తారో ఊహించండి ఇతనికి ఎవరు సహాయం చేయకపోయినా తన సొంత క్యాథిడ్రల్ని నిర్మించాలని ఆ క్యాథిడ్రల్ని నిర్మించడం స్టార్ట్ చేశారు కానీ తన దగ్గర అంత డబ్బు లేదు కానీ తన దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ని పట్టుదలని చూసి ఎన్నో కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఐరన్ సిమెంట్ బ్రిక్స్ ఇలాగా ఎన్నో అందించారు ఇంకొంతమంది అయితే రీసైక్లింగ్ ప్రోడక్ట్స్ని ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన దాంతోనూ ఆ క్యాథిడ్రల్ని నిర్మిస్తూ వచ్చారు ఫ్రెండ్ అరవై ఐదేళ్ల నుంచి తన ఒక్కడే ఆ క్యాథిడ్రల్ని నిర్మిస్తూ వచ్చాడు అది ఎంతో పెద్దది ఫ్రెండ్స్ చూడడానికి ఎంతో అద్భుతంగా ఎంతో అందంగా ఉంది ఇతనికి చదువు లేకపోయినా ఒక ఇంజనీర్కి ఒక ఆర్కిటెక్చర్కి కావాల్సిన తెలుగు అన్నీ ఉన్నాయి ఇతను బుక్స్ చదువుకుంటూ దాని ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆ క్యాథెడ్రల్ని నిర్మిస్తూ వచ్చాడు ఇతనికి వెల్డింగ్ వర్క్ వచ్చు పెయింటింగ్ కన్స్ట్రక్షనల్ వర్క్ ఇలాగ ఎన్నో వర్క్స్ వచ్చు ఫ్రెండ్ నీకు ఒకటి తెలుసా ఇప్పుడు ఆ మోడర్న్ మాకు ఒక ఏజ్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ఏజ్లో కూడా తను ఎంతో స్ట్రాంగ్గా ఎంతో కాన్ఫిడెంట్గా ఆ ని నిర్మిస్తూ వచ్చాడు ఇది దాదాపు పూర్తిగా వచ్చింది ఇతను చనిపోయే లోపు ఆ ని నిర్మించాలని ఆశిస్తున్నాను ఒక్కసారైనా లైఫ్లో ఆ క్యాథీడ్రల్ని చూడాలి ఫ్రెండ్ చూసావు కదా డాన్ జెస్టో గారు జీసస్ కోసం తన సొంత క్యాథిడ్రల్ని నిర్మించాలని అరవై ఐదేళ్లుగా తను ఒక్కడే ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొంటూ తన సొంత క్యాథిడ్రల్ని నిర్మిస్తున్నారు ఈ వయసులో కూడా ఎంతో స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్గా నిర్మిస్తున్నారు మనం కూడా మన లైఫ్లో డాన్ జెస్టో గారు లాగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని మన లైఫ్లో ఉన్న గర్ల్స్ని నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్ ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ చేయి అండ్ డాన్ జెస్టో గారి యొక్క స్పెషాలిటీ తన సొంత ని కూడా షేర్ చేయి మరిన్ని బ్రాండ్స్ గురించి మరిన్ని స్పెషాలిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి